మహేష్ బాబుతో త్రివిక్రమ్ పక్కా ప్లాన్తో గుంటూరు కారం సినిమాని పక్కా బ్లాక్ బస్టర్ మైండ్ సెట్తో హై వోల్టేజ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. మొదటిసారి తమను అందించిన ట్యూన్ సరిగా నచ్చకపోవడంతో దాన్ని మార్చి వేరే ట్యూన్ వినిపించడం జరిగింది. ఆ ట్యూన్ అందరికీ నచ్చడంతో అదే కన్ఫర్మ్ చేశారు. పైగా సాంగ్ విడుదల అయితే పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని సినిమా విశ్లేషకుల్లో టాక్ అయితే వినిపిస్తుంది. ఈ మధ్య ప్రొడ్యూసర్ వంశీ కూడా త్వరలోనే సాంగ్ కూడా రిలీజ్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు. అదే కనుక రిలీజ్ చేస్తే దసరా రోజున గుంటూరు కారం నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల అవ్వాలని అభిమానులు గట్టిగానే కోరుకుంటున్నారు. ఎంటర్టైన్మెంట్ తో పాటు మాస్ క్లాస్ అన్ని కలిపి వస్తున్న గుంటూరు కారం సినిమా అభిమానులు బ్లాక్ బస్టర్ ఇవ్వడంలో ఏమాత్రం సందేహం లేదు. వరుస సినిమాలతో బిజీగా దూసుకొల్తున్న హీరోయిన్ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించబోతుంది. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమా కాబట్టి షూటింగ్ కి ఏమాత్రం విరామం లేకుండా సినిమాను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఉండబోతుంది. హాలీవుడ్ టైప్ లోనే ఒక అడ్వెంచర్ మూవీగా తెరకెక్కిస్తారంట. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయి. గుంటూరు కారం సినిమా బిజినెస్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. ఏకంగా 100 కోట్ల పైన బిజినెస్ జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇకపోతే గుంటూరు కారం సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ గా రోజా నటిస్తుందని ఈ మధ్య వార్తలు అయితే వినిపించింది. దీని పట్ల ఎటువంటి క్లారిటీ ఇంకా బయటికి రాలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.